ఏ సినిమా చూశారు బ్రో? ధమాకా. ఎలా ఉంది? అంటే స్టోరీ రొటీన్ ప్లాటే, కానీ రవితేజ గారి పెర్ఫార్మెన్స్, కామెడీ, శ్రీలీల డ్యాన్స్, ఆ నక్కిని త్రినాథరావు డైరెక్షన్, ఇవన్నీ మేజర్ హైలైట్స్. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని దీనిగా ఒకటి ఉంది, పల్సర్ బైక్ సాంగ్. సో అది చాలా బాగుంటుంది. పల్సర్ బైక్ సాంగ్ని సినిమాలో పెట్టి చాలా మంచి పని చేశారు రవితేజ గారికి. నిజంగా గ్రేట్ అది. అంటే ఒక నార్మల్గా ఒక చిన్న ఆల్బమ్ సాంగ్, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ని తెచ్చి ఇంత పెద్ద వెంచర్లో పెట్టి ఆయనకి లైఫ్ ఇచ్చారంటే అది నిజంగా గ్రేట్ కదా. సో ఆ విషయంలో రవితేజ గారు చాలా గ్రేట్. సెకండ్ థింగ్, సినిమాలో మేజర్ హైలైట్ కామెడీ, మేజర్ హైలైట్ కామెడీ. తర్వాత శ్రీలీల పెర్ఫార్మెన్స్, జింతక జింతక సాంగ్ అని ప్రతి సాంగ్, ఏ సాంగ్ ఆ సాంగ్ మీరు సీట్లో కూర్చునేటప్పటి నుంచి ఎండ్ వరకు అస్సలు బోర్ కొట్టదు, పగలబడి నవ్వుతారనమాట. రౌడీ అల్లుడు రీమేక్ లాగా ఉన్నా ఇంకోటి చెప్పాలి, ఇంద్రాలో మన ప్రకాష్ రాజ్కి అండ్ చిరంజీవి గారికి జరిగే సీక్వెన్స్ ఒకటి పెట్టారు, అదే కాశీలో వాళ్ళ ఫోర్స్తో వెళ్తాడు కదా, అది థియేటర్లో దాని రెస్పాన్స్ వేరే లెవెల్లో వస్తుంది, అదిరిపోయినాయి. నాకు మేజర్ హైలైట్ ఏంటంటే స్క్రీన్ ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయ్యింది శ్రీలీల వల్ల. నేను ఏదో అనుకున్నా కానీ రవితేజనే డామినేట్ చేసింది. నిజంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెస్ అవుద్ది ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఆ డేట్స్ అయితే దొరకవు. చాలా చాలా క్యూట్గా, స్వీట్గా, హాట్గా. ఏజ్ డజంట్ మ్యాటర్ అండి. ఆమె ఇచ్చే పెర్ఫార్మెన్స్కి, ఆవి టాలెంట్కి నిజంగా దండేసి దండం పెట్టచ్చు. ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ శ్రీలీల ఫిక్స్ అయిపోండి. చాలా పెర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసేసింది, రవితేజ గారిని బీట్ చేసిందంటే అర్థం చేసుకోండి. స్టోరీ రొటీన్ ప్లాటే, ద వే హీ ఎగ్జిక్యూట్ ద స్టోరీ వాజ్ రియల్లీ గుడ్ అండ్ అల్టిమేట్. ఆ కామెడీ ప్లాట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను లోకల్ సినిమా చూపిస్తా మావా, తర్వాత వచ్చినాయి కదా ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్, హలో గురు, ప్రేమ కోసమేరా, ఈ సినిమాలు చూసి మీరు ఎంతలా ఎంజాయ్ చేశారో దానికి 100 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ నక్కిన త్రినాథరావు గారు ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ కామెడీ ఎంటర్టైనర్. రవితేజ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ ఫిలిం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.